గారు మరి సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి మా రాజకీయ గురు పెద్దల రఘువీర్ రెడ్డి గారు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అలాగే మా జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి నాతోటి నా కాంగ్రెస్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ వస్తేనే మనందరికీ ఒక భవిష్యత్తు ఉంటుందని ప్రజలు గట్టిగా దృఢ సంకల్పంతో ఈరోజు తెలంగాణలో మంచి మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అందుకే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, ప్రత్యేక హోదా కావచ్చు, ఈ రాయదుర్గ నియోజకవర్గంలో ఉండే మన ఐరన్ ఓర్ ప్రాజెక్టు, కుదిరే ముఖం కావచ్చు, ఇవన్నీ మళ్ళీ బీన్స్ యూనిట్లు కావచ్చు, ఇవన్నీ గట్టిగా మనకి గవర్నమెంట్ నుంచి పథకాల్లో ఏవైతే కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈరోజు చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆశీర్వాదిస్తారు, కాంగ్రెస్ పార్టీ కూడా అత్యధిక మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందని తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు సిఎల్పి నాయకుడైనటువంటి బట్టి విక్రమార్ గారికి అలాగే వాళ్ళతోటి అందరూ గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ